అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో వేరుశెనగ పంటను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పరిశీలించి కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. హీరేహాల్ మండలం హోసగుడ్డం గ్రామంలో మరియు గుమ్మఘట్ట మండలం వీరాపురంలో వేరుశెనగ పంటను పొలాల్లోకెళ్లి పరిశీలించి పంట దిగుబడి గురించి వ్యవసాయ శాఖ అధికారులతో మరియు రైతులతో పంట గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్ నందు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ అధికారులు పంట వద్దకు వెళ్లి పంట గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. లేదంటే రైతులు పంట ఏపుగా పండించి కాయలు ఉండవు అనే అపోహ వారికి వచ్చేటట్టు కొందరు మాట్లాడుతుంటే అదే నిజమని అనుకుంటారని, అందుకే రైతులకు అందుబాటులో ఉంటూ వారు వేసుకున్న పంట గురించి ఎప్పటికప్పుడు వెళ్లి చూసి రావాలన్నారు. రైతులకు ధైర్యాన్ని నింపి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి, మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ఒక డిహిరేహాల్, గుమ్మఘట్ట మరియు రాయదుర్గం మండలాల్లో ప్రధానంగా వేరుశెనగ పంటని ఎక్కువ మాట్లాడలేదు వేయడం కూడా జరిగింది. దేవుడి దయతో మంచి వర్షాలు రావడం జరిగింది. అదేవిధంగా పంటలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. 110 రోజుల నుంచి 120 రోజుల పంట ఇది వేరుశెనగ, అది అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికి ఇంకా కొన్ని 45 రోజులైనాయి, కొన్ని 60 రోజులైంది, దరిదాపు ఇంకా 60 రోజులకు మించి ఇంకా టైం ఉంది. ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా పరిస్థితి బాగానే ఉంది. కొన్ని కొన్ని దగ్గర రైతులు సరిగ్గా కలుపు తీయకపోవడము లేదా సకాలంలో కొన్ని మందులు కొట్టకపోవడం వల్ల కొద్దిగా దోమ కానివ్వండి, కొద్ది పచ్చి పురుగు కానివ్వండి అక్కడక్కడ ఉన్నాయి. దానికి ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కూడా ఒక శాస్త్రవేత్త, అలా అదేవిధంగా ఇంకొక అనుభవజ్ఞుడు మధ్యలేట్ అని చెప్పి ఆయన్ని పూర్తిగా వ్యవసాయ శాఖ అధికారులందరినీ కూడా సమన్వయపరిచి పొలాలని కూడా పరిశీలించి రైతులకు సలహాలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి రైతుకు, ప్రతి గడపకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయడానికి మనకున్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉంది. సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్ల వ్యవస్థ ఉంది. కాబట్టి ఏడీ అగ్రికల్చరు, ఏపీ సచివాలయ సిబ్బంది అందరూ కూడా సమాచారాన్ని, శాస్త్రవేత్తల నుంచి స్వీకరించిన సమాచారాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు, ప్రతి పొలం కూడా చేరువేయలేదానికి అందరినీ పిలిపించి ఇక్కడ సమీక్ష నిర్వహించి, అదేవిధంగా శాస్త్రవేత్తలతో కూడా మన వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ కూడా, సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళకి రకరకాల సలహాలు, ఏ పరిస్థితిని బట్టి ఎలా ఉండాలో, రైతులకు ఎలా పంటలను కాపాడుకోవాలో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటర్న్ వాళ్ళ ఊర్లకు పోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది ఎవరు కూడా ఆఫీసులో నుంచి కాదు పనిచేయాల్సింది, పొలాలకు పోవాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పొలాల్లోకి పోయి రైతుల్ని కలిసి పంటలు పరిశీలించి పరిస్థితిని అంచనా వేసి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కూడా వ్యవసాయ శాస్త్రవేత్త అందుబాటులో ఉంటారని చెప్పేసి ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా లేదా ఎక్కడైనా ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటిని ఎలా అధిగమించాలో కూడా శాస్త్రవేత్తల ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆ సలహాలు కూడా రైతులకి చేరవేయడం జరుగుతుంది. కానీ అందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి ఒక మాట చెప్తా ఉన్నారు, దాన్ని మనం కూడా అందరూ కూడా ఫాలో చేయాలి. రైతుల ధైర్యం వాళ్ళ కుటిల రాజకీయాల కోసమో లేదా వాళ్ళ ఉనికిని చాటుకునేందుకోసమేమో వాళ్ళు ఏదో పొడిచినట్టు, వాళ్ళు ఏదో రైతులకు సహాయం చేసేకి వచ్చినట్టు డ్రామాలు ఆడుతూ రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు, రైతులలో భయాందోళనని సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి అందరం కూడా చెప్తున్నాము, రైతులు చాలా సెన్సిటివ్ ఉంటారు, అలాంటి రైతుల్ని మనం దయచేసి భయపెట్టకూడదు, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపాలి. కాబట్టి అందరూ కూడా మేమందరూ ఒక్కటయ్యి రైతుల్ని కలుస్తాము, అందరూ కూడా పొలాలకు వెళ్తారు, అందరూ పరిస్థితులు అంచనా వేస్తారు, సూచనలు సలహాలు ఇస్తారు. అదేవిధంగా రైతులలో నమ్మకాన్ని, మనోధైర్యాన్ని పెంచి వాళ్ళ పంటలు కాపాడి వాళ్ళ జీవితాలు చక్కగా ఉండేందుకు మేమందరం కూడా కృషి చేస్తాము.
ఒకవైపు ప్రభుత్వం ఒకటి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా సలహాలు, సూచనలు, పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, మందులు, ఒకటేంటండి రైతుకు కావలసిన ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ప్రతీది కూడా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం.